అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు బాగా కనపడుతుందా? అనుకోకపోతే థ్యాంక్ యూ అంటే ఓ థ్యాంక్ యూ. అది అయ్యేంతవరకు ఆగాలి, తప్పదు. ఎనీవేస్, నాకు బేసికలీ ఈ మధ్యకాలంలో వైరల్ అయిన వీడియోస్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ సినిమాల్లో వైరల్, సౌత్ ఇండియన్ సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ కానీ లేదంటే నేషనల్ వైడ్ కానీ ట్రెండ్ అయిన వీడియోల్లో కొలవెరిడి ఒకటి చాలా వైరల్ అయింది. అలాగే మనకి బాహుబలి సినిమాలో హూ కిల్డ్ కటప్ప అనే ఒక ట్యాగ్ ఆప్షన్ చాలా వైరల్ అయింది. వై బాహుబలి కిల్డ్ కటప్ప అనే ట్యాగ్. ఆ తర్వాత నేను ఈ మధ్యకాలం అంత వైరల్ అయిన వీడియో చూసింది ఈ ఓరు అదర్ లవ్ స్టోరీలో ఉన్న వైరల్ వీడియోనే. అండ్ నాకు పర్సనల్గా ఏం ఇష్టం అంటే ఏదైనా ఒక సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్ నాకు నిజంగా ఓపెన్ చెప్పేస్తాను, నాకు సౌత్ ఇండియన్ అంటే పిచ్చి. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, నేను నా ప్రొఫెషన్ ఏంటని అడిగితే సౌత్ ఇండియన్ యాక్టర్ అని రాసుకుంటాను. అందులో నాకేం మొహమాటం లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫ్రమ్ వేర్ ఐ కమ్. ఎందుకంటే నేను పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఆదరిస్తుంది మలయాళం వాళ్ళు, చాలామంది అభిమానిస్తుంది కర్ణాటక వాళ్ళు. సో నేను సౌత్ ఇండియనే, ఐఎమ్ సౌత్ ఇండియన్ మై హార్ట్. సౌత్ ఇండియన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అండ్ ప్రత్యేకంగా మలయాళం గురించి చెప్పాలి, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నన్ను పిలిచినప్పుడు ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి వస్తాను నాకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నన్ను ఎంతో ఆదరించారు మలయాళం సినిమా వాళ్ళు, ఆ ఇండస్ట్రీ కానీ ఆ జనాలు కానీ. నా ప్రతి సినిమాని యాక్చువల్లీ అది వేరే లాంగ్వేజ్ సినిమా అయినా కూడా వాళ్ళ సొంత సినిమా కింద వాళ్ళు వెల్కమ్ తీసుకున్నారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ నుంచి మన తెలుగు సినిమా వస్తుంది కదా. అలాగే ప్రతి సినిమా కాబోవచ్చు, అట్లీస్ట్ ఒక ల్యాండ్ మార్క్ ఉన్న సినిమా వచ్చినప్పుడు నేను ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి కదా వాళ్ళు పిలిచినప్పుడు అని ఈ సినిమాకి వస్తానికి నేను ఒప్పుకున్నాను. సార్, ఐ విష్ ద ఎంటైర్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ వెల్కమ్ టు అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. చాలా సినిమాలు రావాలి, మన సినిమాలు కూడా చాలా భాషల్లో చూస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ నైస్ పాజిటివ్ ఇంటర్ ఎక్స్చేంజ్ దట్స్ హ్యాపెనింగ్. అండ్ ఈ సినిమాకి ఇంత బజ్ తీసుకొచ్చిన హీరో రోషన్ అబ్దుల్కి అండ్ అలాగే పిరియా వారియర్కి బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ క్రియేటింగ్ అన్ ఎంటైర్ వైరల్ సెన్సేషన్ ఆన్ ది ఇంటర్నెట్. అండ్ ఆల్ క్రెడిట్ టు ద డైరెక్టర్ ఒమార్ లులు గారు. సార్, టు మేక్ అ ఫిలిం విత్ బిగ్ స్టార్స్ అండ్ స్టిల్ మార్కెటింగ్ ఇస్ అ క్వైట్ టాస్క్, బట్ యూ జస్ట్ హ్యావింగ్ టు యు నో న్యూ యంగ్స్టర్స్ యూ మేడ్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ వైబ్ థ్రూఅవుట్ ద నేషన్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విజన్ అండ్ ఆల్సో ద మలయాళం ప్రొడ్యూసర్స్. అలాగే నేను ఈ సినిమాకి రావస్తానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ఫంక్షన్కి నా పేరు సూర్య టైంలో నా దగ్గర బన్నివాస్ గారు చెప్పారు, అప్పుడు పరిచయం చేశారు నన్ను వినోద్ రెడ్డి గారికి. సార్, ఈయన మీ పెద్ద ఫ్యాన్ అని, మన సినిమా కొనుక్కుంటున్నారు కాబట్టి అలా చెప్తున్నావా లేదా నిజంగా ఫ్యాన్ అంటే, లేదు సార్ మన ఫ్యానే అన్నారు. ఆ తర్వాత అనుకోకుండా సినిమా ఫెయిల్ అయింది, దాని తర్వాత కొన్ని గొడవలు వచ్చినాయి. ఆ సెటిల్మెంట్ అప్పుడు వాసు గారు వచ్చి నాకు చెప్పారనమాట, సార్ మన వినోద్ రెడ్డి గారు ఉన్నారు కదా, సినిమా ముందు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉన్నాడు సార్ అంటే, అవునా, అరే మనకు నిజంగా టైం వచ్చినప్పుడు మనం ఏమైనా చేస్తే బాగుంటుందే వాసు, గుర్తుపెట్టుకో అని అనుకున్నాం. ఆయన వచ్చి ఈ సినిమా ఇన్వైట్ చేశారు. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, నేను ఎంతమందికి నుంచోగలను దానికి తెలియదు, కానీ నన్ను నుంచోగల శక్తి ఉంటే మాత్రం ఐ లైక్ టు స్టాండ్ ఫర్ పీపుల్ హూ స్టూడ్ అప్ ఫర్ మీ. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ. నా ఫ్యాన్స్ని నేను వదులుతుంటో నాకు ఇష్టం లేదు, ఫ్యాన్స్ని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ. అండ్ అలాగే గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి
starting from the music director to the editor to everybody. I wish you all the best. A lot of youngsters, I wish you all the best. I wish you make great careers out of this film. I wish you all the best, everybody. Thank you, thank you, thank you. This cinema, February 14th release outundi. Cinema peru Lovers Day, Telugu lo. One of my favorite day. Lovers Day ne vishayam naku. The boss. Naku. నా వయసు 14 కరెక్ట్గా 14 ఏళ్ళప్పుడు నాకు ఫిబ్రవరి 14th లవర్స్ డే అని ఎవరు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నేను ఇంకా సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాను. నా బర్త్డేకి ఆల్మోస్ట్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటానో లవర్స్ డేకి ఓ 10% ఎక్కువ ఎక్సైటెడ్గా ఉంటాను. ఇప్పుడైతే మా వైఫ్కి ఏ సర్ప్రైజ్ ఇవ్వచ్చు, ఎలా సర్ప్రైజ్ చేయొచ్చు. ఐ రియలీ లైక్ దిస్ డే. అండ్ ఆ రోజు ఈ సినిమా వస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దే విన్ యువర్ హార్ట్స్. అండ్ వెళ్ళిపోయే ముందు నా ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి వచ్చాను కాబట్టి ఈ సినిమాకి రిలేటివ్గా ఉన్న ఒక విషయాన్ని మీకు చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.